एमएलए वासुपल्ली गणेश वाईसीपीलो इमडलेकपोतुन्नारनी जोरुगा चर्चलु जरुगुतुन्न तरुणंलो पार्टी पदवी की राजीनामा चेस्तुन्नट्लु प्रकटिंचारु। दींतो विशाख वाईसीपीलो वर्ग विभेदालु रच्चकेक्काई। विशाख दक्षिण नियोजकवर्ग समन्वयकर्त पदवी नुंची वैदोलुगुतुन्नट्लु एमएलए वासुपल्ली गणेश कुमार प्रकटिंचारु। ई मेरकु उत्तरांध्र जिल्लाल वाईसीपी समन्वयकर्त वैवी सुब्बारेड्डिकी माजी मंत्री अवंति श्रीनिवासकी एमएलए वासुपल्ली गणेश लेख राशारु। वाईसीपी नियोजकवर्ग समन्वयकर्तगा बाध्यतलु चेपट्टिन तोली रोजे तनकु व्यतिरेकंगा बल प्रदर्शन चेपट्टडं तन गौरवानिकि भंगं कलिगिंचिंदन्नारु। अलागे व्यक्तिगत कारणाल वल्ल पदवी नुंची तप्पुकुंटुन्नानि लेखलो पेर्कोन्नारु। ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము ఫోన్ ఇన్ లో అందిస్తారు. రాము చెప్పండి, డిటైల్స్ ఏంటి? గాయత్రి, ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ టీటీడీ చైర్మన్ ఉమ్మడి విశాఖ జిల్లాల సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డికి ఒక లేఖ రాశారు. ఏదైతే మీరు సమన్వయకర్తగా వచ్చిన తర్వాత మొదటి రోజు జరిగిన సమావేశం ఒక బల ప్రదర్శనలా జరిగింది. అది నన్ను బాగా కలిసివేసింది. అది మాకు అగౌరవం, నాకు అగౌరవం కలిగించేలా ఉందంటూ కూడా ఆయన అతను ఆవేదన వ్యక్తం చేస్తూ లేఖ రూపంలో ఆయనకు రాయడం జరిగింది. మొదటి నుంచి కూడా అంటే వాసుపల్లి గణేష్ కుమార్ ఏదైతే టీడీపీని గతంలో 2 సార్లు గెలిచాడు. అతను ముందు టీడీపీలో 9 ఏళ్ళు ఆయన జిల్లా అధ్యక్షుడిగా చేశాడు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం ఏదైతే విశాఖలో 4 ఎమ్మెల్యేలు గెలిచారు టీడీపీలో, అందులో కూడా కొంతమందిని తమ వైపు లాక్కోవాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎవరు కూడా టీడీపీ నుంచి బయటకు వెళ్ళలేదు. కానీ వాసుపల్లి గణేష్ కుమార్ మొదటి నుంచి కూడా వైసీపీకి వ్యతిరేకంగా కూడా అనేక కార్యక్రమాలు చేశాడు. ఆయన 2 సంవత్సరాల పాటు వైసీపీకి వ్యతిరేకంగా కార్యక్రమం చేస్తున్న సమయంలో ఆయన వైసీపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన్ని పార్టీలో లాక్కోవాలని ఉద్దేశంతో ఏం చేసిందంటే ఆయన పార్టీ ఆయనకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ అనే ఒక కళా శిక్షణ సంస్థ ఉంది. ఉద్యోగాలు నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీకి సంబంధించి ట్రైనింగ్ ఇస్తుంటారు. అదే సంస్థ మధ్య వైసీపీ దాడులు ఇవన్నీ చేయడంతో మొత్తం మీద వరుసపెట్టి దాడులు చేయడం ఒక తెలంగాణలో రేపు ఏపీలో ఉన్న డిఫెన్స్ అకాడమీ దాడులు చేసిన సమయంలో ఆయన ఆ ఒత్తిడి తట్టుకోలేక వైసీపీ పార్టీలో వెళ్ళడం జరిగింది. వెళ్ళిన నుంచి కూడా వైసీపీ పార్టీలో ఎవరు కూడా ఆయనకు సహకరించే పరిస్థితి లేదు. ఒకవైపు కార్పొరేటర్లు కానీ, మరోవైపు ఏపీ డ్రాగన్ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్ కూడా ఆయనకి సుధాకర్కి, మరోవైపు ఎమ్మెల్యే వాజ్పల్లి కూడా మొదటి నుంచి కూడా గొడవలు జరుగుతున్నాయి. నేనే దక్షిణ నియోజకవర్గంలో నేనే ఇన్ఛార్జ్ అంటే కూడా ఒక బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ చెప్పడం జరుగుతుంది. మరోవైపు ఇవన్నీ పరిస్థితులు, మరోవైపు విజయసాయిరెడ్డి వర్గం కూడా వాజ్పల్లికి మొదటి నుంచి కూడా సహకరించే పరిస్థితి లేదు. దీంతో మొదటి నుంచి కూడా ఆయన ఏదైతే కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీలో జాయిన్ అయిన జాయిన్ అయినప్పటి నుంచి కూడా పార్టీ తనకు సరిగ్గా పట్టించుకోవట్లేదనే అసంతృప్తి ఉంది. అదే సమయంలో టీడీపీలోకి వెళ్తారంటే కూడా ఒక వాదన కూడా వచ్చింది. టీడీపీకి సంబంధించిన ప్రధానమైన సీనియర్ నాయకులతో ఆయన కలిశారు. టీడీపీలోకి మళ్ళీ వెళ్ళిపోతారనే సమాజం అప్పట్లో కూడా పుకార్లు వచ్చాయి. కానీ ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీకి సంబంధించి కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఈ సుబ్బారెడ్డి సంబంధించి కానీ మిగతా నాయకులు కానీ సరిగ్గా ఆయన పట్టించుకోవడం పట్ల కూడా ఆ రోజు జరిగిన సమన్వయ సమావేశంలో కూడా కర్తల సమావేశంలో కూడా ఆయన బలప్రదర్శన చేశారు. అగౌరవంగా కలిగిందంటూ కూడా ఈరోజు లేఖ రాశారు. దీంతో ఇప్పుడు మళ్ళీ టీడీపీలోకి వెళ్తారేమనే ఊహాగానాలు కూడా మళ్ళీ రైట్. థ్యాంక్ యూ రాము.